ం సిపిఎస్ అమలు సాధ్యం కాదు మంత్రి బొత్స స్పష్టీకరణ సిపిఎ ఓపీఎస్ అమలు సాధ్యం కాదు మంత్రి బొత్స స్పష్టీకరణ పాత ఫింఛన్ అమలకే ఉద్యోగ సంఘాలు పట్టు సిపిఎస్ సమావేశాన్ని బహిష్కరించిన మూడు సంఘాలు సిపిఎస్ రద్దుపై తాము తొందరపడి హామీ ఇచ్చామని మంత్రి బొత్స సత్యారాయణ వ్యాఖ్యానించారు సిపిఎస్ రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించడం సాధ్యం కాదని తేల్చెప్పారు సిపిఎస్ రద్దుపై ఉద్యోగుల ఆందోళన కొనసాగిస్తే తామేం చేయలేమని స్పష్టం చేశారు సిపిఎస్ కంటే మెరుగ్గా గ్యారంటీ పింఛన్ పథకం తీసుకొచ్చామని దానిలోనూ మరిన్ని సదుపాయాలు పెంచుతున్నట్టు ఉద్యోగ సంఘాలకు వెల్లడించారు మంత్రుల ప్రతిపాదనను ఉద్యోగ సంఘాల నాయకులు ముక్తకంఠంతో తిరస్కరించారు పాత పింఛన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు దీంతో సిపిఎస్పై సచివాలయంలో బుధవారం జరిగిన చర్చలు ఎలాంటి నిర్ణయం వెలువడకుండానే ముగిశాయి అన్నటువంటిది కనీస పింఛన్ పదివేలు ప్రభుత్వం జీపీఎస్లో కొన్ని మార్పులు చేసి సమావేశంలో ప్రతిపాదించిన కనీస పింఛన్ పదవి విరమణ తర్వాత ఈహెచ్ఎస్ సదుపాయం పింఛన్ మరణిస్తే జీవిత భాగస్వామికి పింఛన్ చెల్లింపు లాంటి ఐదు అంశాలను కొత్తగా తీసుకొచ్చింది జీపీఎస్ ఎన్ని మార్పులు తీసుకొచ్చినా అంగీకరించబోమని ఓపీఎస్ ఇవ్వాల్సిందని ఉద్యోగులు స్పష్టం చేశారు ఇక అటు ఇటు కాకుండా ఉండిపోయేటువంటి పరిస్థితి ఓపిఎస్ ఇచ్చేందుకు ఏ ప్రభుత్వానికి ధైర్యం దాలదు ఎందుకంటే వాళ్ళ ఆస్తులును భవిష్యత్ తరాల్లో కూడా ఇంకే పని చేయకుండా కేవలం ఉద్యోగులకి మాత్రం వాళ్ళ కుటుంబాలకు మాత్రమే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది మధ్య మార్గ పరిష్కారం కనుక తీసుకోకపోతే సమస్య అలాగే ఉండిపోతుంది ఖచ్చితంగా ప్రభుత్వం ఒప్పుకున్నది ఈ విషయంలో మేము తొందరబడి హామీ ఇచ్చామన్నటువంటిది ఇంకా దాని లేదు రేపు పొద్దున్న జగన్ ఓడగొట్టేస్తే నష్టమేం లేదు కానీ ఇక్కడ కనుక పోగొట్టుకుంటే ఇది ఇప్పటిదాకా ఏంటి సిపిఎస్ విధానంలో ఈ పాత ఓపిఎస్ దాంట్లో అయితే చివరి జీతంలో సగం దాకా వస్తూ ఉంటుంది అదే ఈ ఓపీఎస్ సిపిఎస్ విధానంలో పదిహేను వందలు రెండు వేలు మ్యాక్సిమం ఐదు వేల లోపు వస్తూ ఉంటుంది పెన్షన్ అదే ఇప్పుడు మళ్ళీ పదివేల రూపాయలు మినిమం అట్లాగే కుటుంబాలకు కూడా ఇస్తుంది ఓ సీపీఎస్లో అయితే అట్లాంటిది లేదు కాబట్టి కొన్ని సదుపాయాలు వచ్చినప్పుడు ఇంకా కావాలంటే ఒకటి రెండు అడిగి సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఓపీఎస్ ఇస్తానన్నటువంటి రాజకీయ పార్టీకి ఓట్లు ఇచ్చి కావాలంటే కానీ ముందైతే తీసుకుంటే బాగుంటుంది లేదు మేము ఎట్లాగే ఉంటామంటే ఇక వాళ్ళకి సంబంధించి